రకా లోకంకి స్వాగతం. మహమ్మద్ నాజిమ్ మహమ్మద్ ఇమ్రాన్ అలియాస్ కాంజీపాని ఇమ్రాన్, ఈ కరడుగట్టినటువంటి ఉగ్రవాది కమ్ డ్రగ్ స్మగ్లర్, మాదక ద్రవ్యాల స్మగ్లరు, అదేవిధంగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనేటటువంటి వ్యక్తి. ఈయన శ్రీలంక నుంచి రామేశ్వరం తీరం నుంచి తమిళనాడులో ప్రవేశించాడు. తమాషా ఏంటంటే, ఈ వ్యక్తి శ్రీలంక నుంచి పారిపోబోతున్నాడు. పారిపోయిన తర్వాత ఇతను తమిళనాడు తీర ప్రాంతానికి వస్తాడు. నాగపట్నం నాగర్కోయిల్ నుంచి ప్రారంభించేసేసి అటు రామేశ్వరం దాకా ఏదో ఒక ప్రాంతంలో ఇతను తీరం దాటి భారతదేశంలోకి చేరుకుంటాడు. భారతదేశంలోకి చేరుకున్న తర్వాత ఇతను శ్రీలంకకి భారతదేశానికి మధ్య డ్రగ్ స్మగ్లింగ్ రూట్స్ని బలోపేతం చేస్తాడు, అదేవిధంగా ఉగ్రవాద కార్యకలాపాలకి సహాయం చేస్తాడు అని చెప్పి మన ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. కేంద్ర ప్రభుత్వపు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేల్కొల్పాయి. నిజానికి ఇలా జరగబోతోంది, జాగ్రత్త, తీర ప్రాంతంలో గస్తీని పెంచండి అని చెప్పింది. అయినప్పటికీ కూడాను మన తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వము దృఢంగా వ్యవహరించకపోవడం వల్ల, రామేశ్వరం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సరైనటువంటి నిఘా లేకపోవడం వల్ల ఈ వ్యక్తి ఇప్పుడు భారతదేశంలోకి అక్రమంగా చాటుమాటున చొరబడ్డట్టుగా సమాచారం అందింది. లోపలికి వచ్చినటువంటి విషయం ఇప్పుడు మనకి మన ఇంటెలిజెన్స్ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఈ మహమ్మద్ నాజీమ్ మహమ్మద్ ఇమ్రాన్ అలియాస్ కాంజీపాని ఇమ్రాన్ అనేటటువంటి వ్యక్తి డ్రగ్స్ స్మగ్లింగు, హత్యలు, కిడ్నాప్, దొంగతనాలు, అదేవిధంగా ఉగ్రవాదులకు సహకరించటము, సముద్ర మార్గం ద్వారా దోపిడీలు చేయటం, ఇటువంటి అనేక కేసులు ఈయన మీద ఉన్నాయి. ఈ కేసుల్లో ఇతను శ్రీలంక నుంచి దుబాయ్కి పారిపోతే 2019లో దుబాయ్లో అరెస్ట్ చేయడం జరిగింది. దుబాయ్ ప్రభుత్వము, శ్రీలంక ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఇతన్ని డిపోర్ట్ చేసింది. శ్రీలంకలో ఇతన్ని అరెస్ట్ చేశారు, జైల్లో ఉంచారు. జైల్లో ఉంచినటువంటి సమయంలో ప్రస్తుతం అతను బెయిల్ పొందాడు. బెయిల్ పొందినటువంటి మరుక్షణము అతను ఆ ద్వీప దేశం, ఐలాండ్ కంట్రీ ఏదైతే ఉందో శ్రీలంక, అందులోంచి నెమ్మదిగా మాయమైపోయాడు. మాయమైపోయిన మరుక్షణము మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవైతే సెంట్రల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వాన్ని, తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. స్టాలిన్ పట్టించుకోలేదు. ఈ మహమ్మద్ నాజీమ్ మహమ్మద్ ఇమ్రాన్ అలియాస్ కాంజీపాని ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తికి పాకిస్తాన్కి చెందినటువంటి కరడుగట్టినటువంటి డ్రగ్ మాఫియా హాజీ సలీం అని ఉన్నాడు, అతనితో సంబంధాలు ఉన్నాయి. ఈ హాజీ సలీం అని అతను పాకిస్తాన్లో, ఇటు శ్రీలంకలో మనం చెప్పుకుంటున్నటువంటి ఇమ్రాన్, వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా లోతైనటువంటి సంబంధాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కేరళలోని, అంటే గత సంవత్సరం మార్చిలో కేరళలోని విళింజం ఏదైతే పోర్ట్ ఉందో, ది కోయంబత్తూర్ సారీ తిరువనంతపురంకి చాలా దగ్గరగా ఉంటుంది, ప్రస్తుతము ఆ పోర్టు నిర్మాణాలని క్రైస్తవ మిషనరీలు వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్నారు. ఆ విళింజం పోర్ట్ ఏదైతే ఉందో, ఆ పోర్టు సమీపంలో సముద్రంలో ఒక పడవలో దాదాపు 300 కిలోల హెరాయిన్, 5 AK-47 గన్స్, మెషిన్ గన్స్, ఒక 1000 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్, అంటే 100 రౌండ్స్ సరిపడా 9mm బుల్లెట్స్, ఇవన్నీ కూడాను తీసుకుని వెళుతున్నటువంటి పడవను మన భారతదేశపు నౌకాదళం అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి 9 మంది దాన్ని నిలువరించింది, 9 మందిని అరెస్ట్ చేసింది. ఆ 9 మంది మీద దేశద్రోహం కేసు, డ్రగ్ స్మగ్లింగ్ కేసు ప్రస్తుతం నడుస్తున్నాయి. వాళ్ళందరితోటి అటు హాజీ సలీంకి, ఇటు ఈ ఇమ్రాన్ అనే వ్యక్తికి సంబంధాలున్నాయి. ఇప్పుడు ఆ ఇమ్రాన్ తమిళనాడులోకి ప్రవేశించడం అనేది ఆందోళన కలిగించేటటువంటి విషయము. తమాషా ఏంటంటే, తమిళనాడు తీర ప్రాంతం అంతా కూడా నేరపూరిత కార్యకలాపాలకు అడ్డగా మారుతుంది. తమిళనాడులోని కోయంబత్తూరులో పేలుళ్లకు సంబంధం ఉన్నటువంటి సంస్థలకు శ్రీలంకలోని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అయినటువంటి జమాత్ తౌహీద్ జమాత్ అనేటటువంటి సంస్థతో సంబంధాలు ఉన్నాయి. ఈ తౌహీద్ జమాత్కి చెందినటువంటి వాళ్ళు కోయంబత్తూరులో కూడాను జరిగినటువంటి పేలులతో సంబంధాలు ఉన్నాయి. ఈ రకంగా శ్రీలంకలోని అనురాధపురలో ఈస్టర్ సమయంలో 2 కొన్నేళ్ల క్రితం చర్చిలో జరిగినటువంటి బాంబు పేలుళ్ళకి తౌహీద్ జమాత్కి సంబంధం ఉంది.
ఆ సమయంలో కూడాను ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరించినప్పటికీ శ్రీలంక ప్రభుత్వము సరిగ్గా దాన్ని సీరియస్గా పట్టించుకోని కారణంగా శ్రీలంకలో పేలుళ్ళు సంభవించాయి. ఆ సంఘటన నుంచి అనురాధపుర పేలుళ్ళు ఏవైతే జరిగినాయో ఆ పేలుళ్ళ నుంచే శ్రీలంక ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటూ వచ్చింది. ప్రస్తుతము శ్రీలంక దివాళా తీయడానికి కావలసినటువంటి ట్రిగ్గర్ ఈ ఈస్టర్ చర్చ్ పేలుళ్ళు ఉన్నాయి. ఇది తౌహీద్ జమాత్ చేసింది. కాబట్టి తమిళనాడు తీర ప్రాంతంలో కూడాను ఈ రకమైనటువంటి స్మగ్లింగ్, అదేవిధంగా ఆయుధాల చేరవేత, క్రిమినల్ యాక్టివిటీస్, ఉగ్రవాద సంఘటనలు జరుగుతున్నాయి. వీటికి డిఎంకే ప్రభుత్వము చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది. ఇటీవలే రామేశ్వరం ప్రాంతంలో డిఎంకేకి సంబంధించినటువంటి ఒక కౌన్సిలర్ ఉన్నాడు, అతని పేరు సర్ఫరాజ్ నవాజ్. ఈ సర్ఫరాజ్ నవాజ్ని అరెస్ట్ చేసినప్పుడు అతని అతని తమ్ముడి ఇంట్లో సోదాలు చేస్తే వాళ్ళు పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాన్ని శ్రీలంకకు చేర్చేందుకు ప్రయత్నం చేస్తుండగా వాళ్ళు ఈ రెయిడ్లో వాళ్ళు పట్టుబడ్డారు. వాళ్ళ దగ్గర మాదక ద్రవ్యాల యొక్క పెద్ద కన్సైన్మెంట్ కూడా దొరికింది. డిఎంకే కౌన్సిలర్, డిఎంకే పార్టీ నాయకుడు రామనాథపురం ఆ ప్రాంతం అంతా కూడా, కన్యాకుమారి ఈ ప్రాంతం అంతా కూడా అతనికి చాలా పట్టున్నటువంటి వ్యక్తి, ఒక ఫిషింగ్ బోట్లో ఈ పదార్థాలన్నింటినీ చేరవేసే ప్రయత్నం అతను చేశాడు. కాబట్టి తీర ప్రాంతంలో డిఎంకే ప్రభుత్వము దృఢంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. సరిహద్దు ప్రాంతాల నుంచి, శ్రీలంక నుంచి కానీ, మాల్దీవ్స్ నుంచి కానీ, లేకపోతే చిన్న చిన్న ద్వీప ప్రాంతాల నుంచి కానీ, సీ పైరేట్స్ కానీ, ఇస్లామిక్ ఉగ్రవాదులు కానీ తమిళనాడు భూమిలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. తమిళనాడు బీజేపీ నాయకుడైనటువంటి అన్నామలై, ఆయన మాజీ పోలీస్ అధికారి కూడాను, ఉగ్రవాదము, క్రైము వీటి మీద మంచి అధ్యయనం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన డిఎంకే ప్రభుత్వాన్ని దృఢంగా వ్యవహరించాలని, ఇటువంటి నెట్వర్క్స్ అన్నింటినీ కూడా స్మాష్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరారు. తమిళనాడు ప్రభుత్వము చెవియొగ్గి ఈ మాటలన్నింటినీ వింటుందా, లేకపోతే యథాప్రకారము ఈ స్మగ్లింగ్ని, ఈ చొరబాట్లను, ఈ ఇస్లామిక్ ఉగ్రవాద ఎలిమెంట్స్ యొక్క ప్రవేశాన్ని, మాదక ద్రవ్యాల నార్కోటిక్ స్మగ్లర్ల రాకపోకల్ని కొనసాగనిస్తుందా అన్నది రాబోయే కాలంలో తేలిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.